అయిపోయి ఎలాంటి పరిస్థితులైనా ప్రభు కొరకు నిలబడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. తర్వాత రెండవ పేదలకు పత్రిక నుండి ప్రభు మాట్లాడు. ఇవన్నీ భక్తి గారు చెప్తే అప్పుడు అన్నాడు, దెన్ యూ గో అండ్ రిజైన్ యువర్ జాబ్. అప్పుడు పోయి రిజిగ్నేషన్ ఇచ్చి కాబట్టి ప్రియులారా, ప్రభు చిత్తమే ఉద్దేశం, మన చిత్తాలు కాదు మన ఇష్టమే. మీ చిత్తం ఏదో చూపించు ప్రభు అని నా చిత్తాలు నెరవేర్చడం కాదు, ప్రభు చిత్తం కొరకు కనిపెట్టండి. ఎలా మాట్లాడు, ఒకసారి భక్సింగ్ గారు అమెరికా పోతున్నాడు 70లో, తిమోతి గారిని అందరం ఎయిర్పోర్ట్ పోయినా తిమోతి గారిని అంత దూరం తీసుకుపోయినా, ఎరోప్లేన్లో అందరు ఎక్కినారు, అంత అయిపోయింది, అందరూ కూర్చున్నారు, ఒకడే భక్సింగ్ గారు ఒక్కడే వెళ్ళాలా, టైం అయింది త్వరగా రావాలా అని ప్రకటిస్తున్నాను, భక్సింగ్ గారిని పోతే అంత దూరం తీసుకొని పోయినాడు కానీ తిమోతి గారికి ఏం చెప్పాలో చెప్పలేకపోతూ ఉన్నాడు. ఆ ఎయిర్ స్టేషన్ మేనేజర్ ఉన్నాడు క్యాథలిక్, ఆయన కూడా వచ్చినాడు ప్లేన్ ఆపమని పైలట్ చేయి చూపించి వచ్చి భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. భక్సింగ్ గారు ఆయనను చూసి ఆయన కమింగ్ అని తల ఊపినాడు కానీ పోడు. చివరికి పైలట్ ఏం చేసినాడు అంటే ఫ్లైట్ అందరు అడుగుతారు కదా ఏమేమి స్టార్ట్ చేసినా కదలట్లేదని చివరికి నిచ్చెన కూడా తీసేసినాడు ప్లేన్ దగ్గర నుండి. డోర్ కూడా వేసినారు, ఇంజన్ స్పీడ్ పికప్ చేస్తున్నాడు మూవ్ అవడానికి. అప్పుడు ఈ స్టేషన్ మేనేజర్ వచ్చి చేయి ఆపి భక్సింగ్ గారిని తీసుకొస్తాడు. అప్పుడు భక్సింగ్ గారు అప్పుడు పోయి మళ్ళీ ఆ నిచ్చెన ప్లేన్ దగ్గర పెట్టి ఆయన నెట్టించి డోర్ వేసుకున్నాక అప్పుడు వెళ్ళిపోయి. ఎందుకు అంత టైం ఉన్నారంటే విమానంలో ప్రయాణం చేసే వారి లిస్టులో మినిస్టర్లే కాదు భక్సింగ్ గారు వాళ్ళకంటే ఎక్కువ ప్రయాణం చేశారు. అనుకొరకే ఆ వ్యక్తిని పోగొట్టుకోవడానికి వారికి ఇష్టం లేదు. నీలాంటోడు నాలాంటోడు పోతే ఎప్పుడు వెళ్ళిపోయేది విమానం. కానీ ఆయన విఐపి లిస్ట్లో పెద్దవారు, ప్రపంచ దేశాలకు పెద్దవారు ఎక్కడున్నారో ఆ లిస్ట్లో ఉన్నాడు కాబట్టి ఆయన టైం ఇచ్చి వచ్చేవారు. సరేగా మేమంతా బయటకు వచ్చినాం, చేయి ఊపినా వెళ్ళిపోయాడు. తిమోతన్న సన్నిహితం ఉంటాడు కాబట్టి నేను అడిగినాను తిమోత, ఏదన్నా అంతసేపు తీసుకోపోయి అక్కడ నిలబెట్టి ఇంత లేట్ చేసినాడు ఏంటి భక్సింగ్ గారు అంటే, అప్పుడు ఆయన అన్నాడు, గుడ్డకాలం నుండి నాకు ఖమ్మం ట్రాన్స్ఫర్ ఉంది ఏరియా, నేను ప్రార్థన చేసిన ఇది దేవుని చిత్తం, నువ్వు ఎంటనే వెళ్ళిపోవాలని చెప్పినాడు, నేను ప్రార్థన కూడా చేసుకోవాలి ఎట్లా వెళ్ళిపోవాలా అని ఆయన చెప్తూ ప్రార్థన చేయ్యా కాంపౌండ్లో గేట్లో పోయిందానే ఏదన్నా వాక్యంతో ప్రభు నాతో మాట్లాడేటట్టు ప్రార్థన చేయి నువ్వు కూడా అని. సరే అని చెప్పినాము, నేను కిచెన్ వెళ్ళిపోయినా ఆయన ఒంట్లో వస్తున్నాడు, వాక్యాలన్నీ చదువుకుంటూ వస్తున్నాడు కానీ ఏ వాక్యమో మాట్లాడాలి. మెయిన్ బిల్డింగ్లో కానీ భక్సింగ్ గారి బిల్డింగ్లో పోగానే ఈ ప్రక్క ఉన్న వాక్యం ఆయనతో నేను భోజనం వల్ల అయిపోయినాక కలవడానికి వెళ్ళినా ఏమన్నా ఏమైంది ప్రభు మాట్లాడంటే ఏలియాస్ నా దేవుడు ఎంత గొప్పవాడని నేను ఏదో మెల్లగొట్టిన ఆయనైతే గట్టి కొట్టుకుంటాను. దేవుడు ఎంత గొప్పవాడు, ఎన్నిసార్లు చదివిన ఈ వాక్యం నేను, ఈ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు గో టు కమ్ అండి చూసినారా, దేవుని స్వరం దేవుని చిత్తం అంటే. కాబట్టి మనం ఏం చేయాలండి, లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చింత మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన వాటి వలన అన్ని చూసుకుంటాం, పెళ్లి సంబంధాలు అన్ని చూస్తాము, అంతా ఓకే అనుకుంటాము. తర్వాత ఏమంటారు చెప్పండి, ఈ దేవుని చింతము పెళ్ళైన 2 నెలల నుండి తగాదాలు అవుతా ఉంటాయి, అప్పుడేమంటారు దేవుని చిత్తం అనుకున్నాం కానీ కాదన్నా ఏం చేయాలన్నా మోసపోయినామన్నా అని చెప్పి. కాబట్టి దేవుని చిత్తానికి నెరవేర్చే గురువు కాబట్టి
దేవుని చిత్తం. దాని అందుకొరకు అన్నాడు, దేవా నీ చిత్తం నెరవేరుస్తా సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలో ఉన్నట్టు యొక్క తొమ్మిదవ వచనం. ఏదో చదవండి ముగిస్తుంది తరగతి కింద తొమ్మిదవ వచనం. నా దేవా నీ చిత్తము నెరవేరుస్తా నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము. దేవుని చిత్తాన్ని ఎంత నెరవేర్చినాడు దావీదు? ఏముంది చెప్పాలా? ధర్మశాస్త్రం నా ఆంతర్యములో